మొట్టమొదటిగా ఆహాని మేము ఊహించని రీతిలో 11 ప్లస్ మిలియన్ పీపుల్ దీన్ని డౌన్లోడ్ చేసుకున్నది మాకే మేము నమ్మలేనంత ఉన్నత స్థాయిలో మమ్మల్ని ఈ ప్రేక్షకులు ఉంచినందుకు మేము వారికి సర్వదా కృతజ్ఞులం ఇది చెప్పిన తర్వాతే ఏదైనా ముందుకు వెళ్ళాలి ఎందుకంటే మీ అభిమానం తోటే మేము ఇంత దూరం ఆహాయే కాదు నేనే కాదు అందరం ఒక జర్నీ చేయగలిగాం అంటే ఇంత దూరం వచ్చాం అంటే దానికి ఒకే ఒక కారణం మీరు ప్రేక్షక దేవుళ్ళకి నమస్కారం ఇప్పుడు ఈ ఈ ప్రెస్ మీట్ కి చాలా ప్రత్యేకత ఉందని నేను ఫీల్ అయ్యి మొన్న 2 డేస్ బ్యాక్ దీని షూటింగ్ స్టార్ట్ అయినా కూడా నేనేదో బెంగళూరు వెళ్ళాల్సి వచ్చి తిరిగి వచ్చే వరకు దీన్ని ఆపండి 2 డేస్ లో దీన్ని స్టార్ట్ చేద్దామని యాక్చువల్ షూటింగ్ మొన్న ప్రారంభం అయ్యింది ఆ రోజు నేను లేను అందువల్ల మనం కలవాల్సి ఉన్న టైం ఒక 2 డేస్ పోస్ట్‌పోన్ అయ్యింది ఇంట్లో ప్రత్యేకత ఏంటంటే మొట్టమొదటిగా చెప్పాల్సింది మన ఆర్కా శోభు ఎంత పెద్ద ప్రొడ్యూసరో మీకు తెలుసు సో ఆయన్ని మేము మా ఆహాకి నువ్వు ఏదైనా ఒకటి చేయాలి అని అడిగినప్పుడు ఆయన త్వరలో నేను పిచ్ చేస్తాను అని నన్ను సర్ప్రైజ్ చేసింది ఏంటంటే నా శిష్యురాల తోటి నేను సినిమా తీద్దాం అనుకున్న పల్లవి తోటే తను ఒకటి ప్రజెంట్ చేసి పల్లవి ఒకటి చెప్పుద్ది వినండి అన్న పల్లవి ఏయ్ పల్లవి నువ్వేంటి అక్కడికి వెళ్ళి చెప్పావు పల్లవిని యాక్చువల్లీ పల్లవి గురించి ఒక పల్లవికి నాకు ఉన్న అనుబంధం ఒకటి చెప్పాలి పల్లవి యాక్చువల్గా ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ 2.5 ఇయర్స్ బ్యాక్ ఒకసారి నాకు కథ చెప్పడానికి వచ్చింది మంచి కథ చెప్పింది ఇంటర్వెల్ వరకు భలే ఉందన్నాను ఇంటర్వెల్ తర్వాత కొంచెం ఈ మార్పులు చేసి తీసుకురా అన్నాను తను వెళ్ళింది తిరిగి తనని ఇంకొక వారం 2 వారాల్లోనే నేను ఫోన్ చేసి ఒకసారి నువ్వురా నేను ఆహా అని ఒక ఈ ప్లాట్ఫామ్ చేస్తున్నాం అందులో క్రియేటివ్ పీపుల్ తక్కువగా ఉన్నారు నీ కథ వినే లోపల నువ్వు కొంచెం ఆహాలో నాకు హెల్ప్ చేసి పెట్టు అని అంటే అలా హెల్ప్ చేయడం ఒక సంవత్సరం అక్కడ ఉండిపోయింది ఉండిపోయి సార్ నా ఇది నేను ఏది పర్స్యూ చేసుకోవాలో అది పర్స్యూ చేసుకోవాలి కదా నేను వెళ్ళేది పర్స్యూ చేసుకుంటానంటే వెళ్ళమని చెప్పాను ఆ తర్వాత ఆర్కా ద్వారా నాకే కథ చెప్పడానికి వచ్చింది అది చాలా సంతోషం సో మై ఓన్ ఫైండ్ మై ఓన్ గర్ల్ హెస్ కమ్ బ్యాక్ అండ్ మేకింగ్ ఏ ఫిలిం ఫర్ మీన్ ఎ సిరీస్ ఫర్ ఆహా ఐఎమ్ వెరీ వెరీ ఎగ్జైటెడ్